బాగానే ఉంది. అతనికి ఇతనికి చాలా తేడా ఉందండి. ఆ పథకాలే గానీ ఏమన్నా గానీ చేసినా గానీ ఈరోజు ఎవరు కష్టపడకుండా తిరుగుతున్నారంటే ఇంట్లో ఆడపల్లలో ఉన్నా చదువుకుంటున్నా ఏం చేయాలన్నా ఈయన గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు కరోనా టైంలో కూడా ఎంత బాగా పాలిస్తున్నప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన నన్నే కాదు ఎవరిని అడిగినా చెప్తారు. అందరికీ మ్యాక్సిమం 80% అందుతున్నాయి. ఓ 20% అంటే మనం చెప్పలేము. 80% అందుతున్నాయి, అందరికీ అందుతున్నాయి. వాలంటీర్లే బాగుంది అందరికంటే. ఈక్వల్ టు డిపార్ట్మెంట్ పనిచేసినట్టు వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఈక్వల్ టు పథకాల దగ్గర నుంచి ఎటు చెట్టు మనకి ఏం కావాలన్నా ఇంటింటికి వచ్చి వాలంటీర్లు బాగా చేస్తున్నారు పని. నో ప్రాబ్లం, దాని గురించి ఇబ్బంది అయితే లేదు. పెన్షన్లు ఇవన్నీ పర్ఫెక్ట్గానే వస్తున్నాయిగా, అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి పథకాలు. మీ నన్నే కాదు, మీరు ఎక్కడైనా పల్లెటూరులోకి వెళ్ళి అడగండి, లేకపోతే సందులోకి వెళ్ళి ఆడాలని అడగండి. లేడీస్ని అడిగితే చెప్తారు, వాళ్ళే చెప్తారు, మనం చెప్పేది ఏముంది. జనాలని సమరబోధనలు చేస్తున్నారు, అలా చేస్తున్నారు అంటే గవర్నమెంట్ చేసే పనులు మనం తప్పనుకుంటే ఎలాగా? నువ్వు కష్టపడకుండా పని చేస్తుంటే గవర్నమెంట్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే కదా. నువ్వు కష్టపడేది ఏముంది ఈరోజు? నువ్వు ఏంటంటే ఒక మద్యపాన నిషేధం తప్ప జగన్ పరిపాలన అంతా బాగానే ఉంది. ఒక మందు విషయంలో తప్ప అన్ని విషయాల్లో జగన్ పర్ఫెక్ట్. ఏం దోపిడీ చేశారో ఓ మాట చెప్పండి, ఓ చూపించండి. పలానా దోపిడీ చేశామని చెప్పి మీరు చూపించండి, మీరు అడగండి, నేను చెప్తాను కూర్చొని. టీడీపీ అనేది ఇంకా చచ్చిపోయినట్టే అది పార్టీ, ఇంకా బతకదు అది. ఓన్లీ అది కమ్మ పార్టీ, ఓన్లీ కమ్మ పార్టీ అని మార్కెట్ మొత్తాన్ని తెలుసు. అది పోయిన ఎలక్షన్ టైం బాగుండి ఆ పవన్ కళ్యాణ్ గారి పుణ్యం వల్ల ఆడు గెలవడంలో తప్ప, లేకపోతే 5 సంవత్సరాల క్రితమే జగన్ సీఎం. ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు కూడా జగన్ సీఎం. అభివృద్ధి పనులు ఇప్పుడు పథకాలు ఎందుకు పెడతారు? డబ్బులు ఏమన్నా జేబులో డబ్బులు తీసి పెడతాడు ఏంటి ఆయన? అతనేదో కింద పైన పడుతున్నాడు, తీసుకొచ్చి చేస్తున్నాడు జనాలు కష్టపడకుండా. దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. కానీ అభివృద్ధి పనులు, అభివృద్ధి అంటే ఏం కావాలి? మన ఇంటి పక్కన డ్యాములు కట్టాలి అంటే వచ్చి, లేకపోతే ఫ్లైఓవర్లు కట్టాలి మన ఇంటి పక్కన వచ్చి. అభివృద్ధి అంటే పనులు చేస్తున్నాడు, పిల్లలు చదువుకుంటున్నారు హ్యాపీగా. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే పిల్లలు చదువుకోవాలి, అవి చేయాలి. ఇదివరకు అంటే అందరూ ఇంగ్లీష్ మీడియం చదవాలి, అవి ఉండేది. ఇప్పుడు మొత్తం అన్నీ ఓపెన్గా, ఇప్పుడు వారానికి వీక్లీ గవర్నమెంట్ స్కూల్లో కూడా భోజనాలు పెడుతున్నాడు, చికెను మటను గుడ్డు 3. తల్లిదండ్రులు అంటే ఎక్కువ కేర్ తీసుకున్నట్టే కథనం. చంద్రబాబు నాయుడు పరిపాలన దరిద్రమైన పరిపాలన అది. దాని అమ్మ ఒక పార్టీయే కాదు, టైం బాగోక ఏదో గతి తప్పి పాపం ఎన్టీఆర్ నాశనం చేసి పైకి వచ్చాడు. కానీ వాడి పరిపాలన కాదు, వాడు ఒక ఎదవల్లో నంబర్1 ఎదవ, అది అందరికీ తెలుసు. మరి లేకపోతే సింగిల్ డిజిట్ ఎందుకు ఉంటాడు? ఆ పాతి సీట్లు కూడా వచ్చాయి కాదు, టైం బాగుండి 1000-2000 ఓట్లతో గెలిచినోళ్ళే మొత్తం. అవి కూడా 1000-2000 కేసీఆర్ నాని గెలిచాడు. 5000 ఓట్లు కేసీఆర్ నాని గెలిచింది, లేకపోతే అంటే 2.5 మెజారిటీ గెలిచింది. అది పోయిందనుకో ఎంపీలో ఇద్దరు మిగిలేవాడు, అచ్చెన్నాయుడు కొడుకు ఒకటి తప్ప ఇంకెవడు మిగిలేవాడు కాదు పార్టీలో. ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ పెట్టాలండి. అది ఇప్పుడు ఎవరైనా తెలుగు మాట్లాడే తెలుగులోనే కూర్చోవాలనుకుంటే ఎంత హైయర్ క్లాస్ ఏరియా అయినప్పుడు ఇంగ్లీష్ చదువుకూడదని రూల్ ఉందండి. ఇప్పుడు తెలుగు ఆడగిలు మాడతావు, మనం విజయవాడలో మాడతావు, బయటికి పోతే ఏం మాడతావు? ఇప్పుడు లాంగ్వేజ్ మెయిన్ ఫస్ట్, చదువుకున్నోడికి చదువులేనికి తేడా ఏంది? తెలుగు నువ్వు మాడతావు, నేను మాడతా. ఇంగ్లీష్ చదువుకున్నోడికి నీకు తేడా తెలియట్లా? మరి అదెందుకు తప్పు అవుద్ది? ఇంగ్లీష్ పెట్టచ్చు, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఎవడైనా డెవలప్ అవ్వాలని చూసుకుంటారు, కానీ ఇలా మెట్టగాలగా ఉన్నాం కదా. 3 రాజధానులు పర్ఫెక్ట్ అవుతాం, ఎందుకంటే ఒక జిల్లాకే కాకుండా ఒక జిల్లాలో ఒక స్టేట్లో 3 ఒక్కోదానికి ఒక అవకాశం కావాలి. ఒకచోట అసెంబ్లీ ఉండాలి, ఇంకో చోట హైకోర్టు ఉండాలా, ఇంకో చోట అది నచ్చింది పెట్టుకోవాలి. 3 కరెక్టే, అది 3 డెవలప్ అవుతాయి కదా. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అంటే ఇంకా ట్రాన్స్పోర్ట్ ఆగదు కదా. ఇప్పుడు 3 రాజధానులు పెడతాం వల్ల ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఆగిద్దా? పెట్టకపోవడం వల్ల ఏమైనా ఆగిద్దా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.